వెల్కమ్ టు గీతం టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ వెంటాడుతున్న మరో పెద్ద సమస్య, అల్లాడిపోతున్న జనాలు. పేదల సొంత ఇంటి కల సాకారం, ఇంటి తాళాలు స్వయంగా అందజేయనున్న ప్రధాని మోదీ. రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ నటి పూజా భట్ యువనేతతో కలిసి కొద్ది దూరం నడిచిన నటి. సచివాలయంలోని రెండవ బ్లాక్ను జైలు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన హోంమంత్రి, జైళ్ల శాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన హోంమంత్రి తానేటి వంత. అర్ధరాత్రి నుంచి షారూఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా. షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా జనసంద్రంగా మారిన మన్నత్ పరిసరాలు. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేత కారణంతో 4 రోజుల లాభాలకు సూచన చెక్. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు కొత్త కష్టాలు తప్పట్లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాంబులు మీద పడతాయనని భయం ఓవైపు పట్టిపీడుస్తూనే ఉంది. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లడమే మానుకున్నారు. తాజాగా రష్యా దాడులతో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలకు ఆటంకం తప్పడం లేదు. ఇటీవల రష్యా క్షిపణులతో విరుచుకుపడడంతో కీవ్, ఇతర నగరాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికార యంత్రాంగం దీనిని పునరుద్ధరించే ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే సోమవారం మరోమారు రష్యా దాడులు చేసింది. సుమారు 50 క్షిపణులతో కీవ్, ఖార్కివ్, లవీవ్, ఖెర్సన్, ఒడెసా తదితర నగరాలపై దాడి చేసింది. ఆయా నగరాల్లోని మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో చాలా నగరాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈలోగా దగ్గరలోని తాగునీటి కేంద్రాలకు జనం క్యూ కట్టారు. రష్యా దాడుల ప్రభావం కీవ్లో ఎక్కువగానే ఉందని ఉక్రెయిన్ అధికార వర్గాలు సమాచారం. అందరికీ సొంతంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో పేదల కోసం కొత్తగా నిర్మించిన 3024 ఫ్లాట్స్ ను పేదలకు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్లాట్స్ ను అందించనున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ సీతు రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఫ్లాట్స్ ను నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా ఈ ఫ్లాట్స్ ను నిర్మించడం విశేషం. మొదటి దశలో భాగంగా మొత్తం 3024 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి మొత్తం 345 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఫ్లోర్ టైల్స్, సెరామిక్ టైల్స్, వంటగదిలో ఉదయపూర్ గ్రీన్ మార్బల్స్ వంటి అధునాతన సౌకర్యాలను అందించారు. అంతేకాకుండా ఫ్లాట్స్ చుట్టూ కమ్యూనిటీ పార్కులు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్, మురుగునీటి శుద్ధి కేంద్రం, లిఫ్ట్స్, మంచినీటి సరఫరా వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. गुणवत्ता युक्त मॉडर्न EWS फ्लैट्स का निर्माण किया है. 345 करोड़ रुपए की लागत से बनने वाले इस परियोजना के पहले चरण के तहत 3.068 हेक्टेयर में 5 टावर्स का निर्माण किया गया है, जिसमें कुल 3024 EWS फ्लैट्स बनाए गए हैं. इन फ्लैट्स में भूमिहीन JJ कैंप के परिवार बसेंगे. 25 स्क्वायर मीटर की क्षेत्रफल में बनने वाले इन फ्लैटों में सभी आधुनिक जरूरतों और सुविधाओं का पूरा ध्यान रखा गया है. ये फ्लैट्स एक लिविंग रूम, एक बेडरूम, एक किचन, एक बाथरूम और एक हवादार और सूर्य प्रकाशित बालकनी से युक्त हैं. ये तो बस शुरुआत है. आगे चलकर जवाहरलाल कैंप और नवजीवन कैंप के परिवारों के पुनर्वास की रूपरेखा तैयार है.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. తద్వారా రాహుల్ పాదయాత్రకు మరింత ప్రజాదరణ తీసుకురావచ్చన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నటి పూనమ్ కౌర్ రాహుల్తో కలిసి తెలంగాణలో కొద్ది దూరం నడిచింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నగర పరిధిలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రలోకి బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ కూడా చేరిపోయింది. రాహుల్తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచింది. ప్రతిరోజు కొత్త చరిత్ర లిఖితమవుతోంది. రోజు రోజుకి దేశంలో ప్రజల ప్రేమ పెరుగుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఫోటోలు వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పబ్లిష్ చేసింది. రాహుల్ యాత్రకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతుగా ప్రకటనలు చేయడం విశేషం. హైదరాబాద్ సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో 15,000 పనిచేసే జీతగాన్లు అని అన్న కార్పొరేటర్ తెరాస సోషల్ మీడియా ప్రతినిధులు నా మీద తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడమని అన్న బీజేపీ కార్పొరేటర్. నమస్తే. కేటీఆర్ సోషల్ మీడియా 15,000 జీతగాన్లు. నేను 4 డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను, విచ్ ఇస్ వెరీ అఫెన్సివ్ అని చెప్పి నా మీద ఫేక్ పసలేని క్రిమినల్ కేసు పెట్టారు. ఆ సెక్షన్స్ వచ్చేసి 504, 505(2), విచ్ మీన్స్ షీ పోస్టెడ్, వాళ్ళన్న దాన్ని బట్టి షీ పోస్టెడ్ వెరీ వల్గర్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగెయిన్స్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అట. దీని వల్లనంట రెండు వర్గాల మధ్యలో పెద్ద గొడవలు అయిపోయి శాంతి భద్రతలు దెబ్బతిని చాలా సొసైటీలో డిస్టర్బెన్సెస్ అవుతాయంట. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికీ నా సోషల్ మీడియా అకౌంట్స్లలో ఉంది. నేనన్నది ఏంటంటే, కేటీఆర్ ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ లతో బాగా తిరుగుతున్నాడు, సినిమా తీసుకుందాం అనుకున్నాడేమో, వాళ్ళ అయ్యతో మాట్లాడి ఫామ్ హౌస్ లో సినిమా తీసిండు, విచ్ ఇస్ అ ఫ్లాప్ మూవీ అని కమెంట్ చేశా. దీనివల్ల గొడవలు అయిపోతాయంట, శాంతి భద్రతలు దెబ్బతింటాయంట. దానికి వీళ్ళు నా మీద కేసు పెట్టిండు. నేను కేవలం టీఆర్ఎస్ చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తున్నా అని చెప్పి మా బీజేపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు. ఇంతకుముందు మహేశ్వరంలో నా డివిజన్ లో ఒక ప్రాబ్లం అయిందని చెప్పి నేను మాట్లాడినందుకు అప్పుడు సబితాయేంద్రారెడ్డి కేసు పెట్టించింది. ఇప్పుడు ఏమైనా కేటీఆర్ మినిస్టర్ కేసు పెట్టించిండు. మేం భయపడటోళ్ళం కాదు, లా ఏదో నీ సొత్తు కాదు. మేము కూడా ఈ కేసుల మీద ఫైట్ చేయడానికి మా లీగల్ టీమ్ తో మాట్లాడి న్యాయం వచ్చే వరకు పోరాడతాం. ఒక్కసారి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మునుగోడు ప్రజలు ఒక్కసారి మేల్కోండి. కేటీఆర్ కేసీఆర్ చేస్తున్న తప్పులని ఎండగట్టండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న కంకణ మిషన్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కుక్కునూరు గ్రామ పరిధిలోని 580 సర్వే నెంబర్లు కొందరు ప్రైవేటు సంస్థలు కంకణ మిషన్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారని విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక పంచాయతీ సెక్రటరీతో పాటు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కంకణ మిషన్ ఏర్పాటు చేయడం వల్ల పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గుడికి వెళ్లే గ్రామస్తులకు ఇబ్బందులు ఏర్పడతాయని గ్రామ శివారులోని కంకర మిషన్ ఏర్పాటు చేయడం వల్ల పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గుడికి వెళ్లే గ్రామస్తులకు ఇబ్బందులు ఏర్పడతాయని, గ్రామ శివారులోని వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని వారు ఆరోపించారు. వెంటనే గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాల మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో ఉన్న అటువంటి 580 సర్వే నంబర్లో గల బండపైన కొన్ని ప్రైవేట్ సంస్థల వాళ్ళు క్రషర్ మిషన్ వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్టి ప్రయత్నాలను అడ్డుకోవాలని మేము ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను ఆ యొక్క క్రషర్ వల్ల మాకు జరిగే నష్టాలు ఏంటి అంటే, స్కూలు సుమారు 500 మీటర్ల దూరంలో స్కూల్ ఉన్నది. స్కూల్ పక్క పడితేనే గుడి ఉన్నది. ఆ గుడి పక్క పడితేనే ఎల్లమ్మ చెరువు ఉన్నది. సుమారు దాదాపు ఎల్లమ్మ చెరువు కింద సుమారు ఇంచుమించు 100 ఎకరాల ఆయకట్టు దెబ్బతింటది. ఆ బండపైన ఈ శబ్దాల వల్ల
భూమి కాలుష్యం గాని నీళ్ల కాలుష్యం గాని నీరు కాలుష్యం వాతావరణ కాలుష్యం ఇలాంటి కాలుష్యాల వల్ల మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు నానా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క బండను తక్షణమే ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని కోరడం జరిగింది ఇట్టి ప్రయత్నం ఇప్పటి నేటితోని విరమించుకోవాలని కోరుచున్నాము हत्नूर मंडलम कासाल नुंडी एडुपायल वनदुर्ग भवानी टेंपल की टीआरएस नायकुल पादयात्र मुनुगोडुलो जरुगु बाय इलेक्षन लो टीआरएस गेलुपोंदालनि पादयात्र चेपुतुन्न टीआरएस कार्यकर्तलु केसीआर चित्रपटानिकि पालाभिषेकं चेसि पादयात्र प्रारंभिंचिन टीआरएस कार्यकर्तलु अनंतरं मेदक चर्चिकि वेळ्ळि प्रार्थनलु चेयनुन्न टीआरएस कार्यकर्तलु కాసాల గ్రామం నుంచి మెదక్ దాకా పాదయాత్ర చేస్తున్నాం మదన్ రెడ్డి సార్ బాగుండాలి కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి మదన్ రెడ్డి సార్ మళ్ళీ రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎప్పటి వరకు చేరుకుంటారు రెండు రోజుల వరకు సార్ రెండు రోజుల వరకు పాదయాత్ర కొనసాగుతుంది జై టీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందుగల అమరుల స్తూపం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అమరుల స్తూపాలకు నివాళులు అర్పించారు అనంతరం కామ్రేడ్ హెచ్ లింగన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసంబద్ధ విధానాల వల్లనే సామాన్యుడు నిత్య జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నాయని ఇలాంటి అసమానతలు తొలగించేందుకు పోరాడిన న్యూ డెమోక్రసీ అమరుల ఆశయాలు సాధించేందుకు అమరులను గౌరవించుకుంటూ ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నిధులు నియమాకల పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిధులు పోయినే నియమాకలు పోయినే ఇవాళ 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు వాళ్ళ యొక్క లాభాలను గణించడం కోసం వాళ్ళ యొక్క సంపద పెంచుకోవడం కోసం ఉన్నంత తహత ఇవాళ సామాన్య ప్రజలపై లేనటువంటి పరిస్థితి ఈ రోజు మన దేశం మన రాష్ట్రంలో కొనసాగుతుంది ఇవాళ ఏదైతే 59 జీవో అని చెప్పేసి అన్నారో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇస్తామన్న భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి 59 జీవో కావచ్చు 58 జీవో కావచ్చు ఇవన్నీ బుట్టదాకలైనటువంటి స్థితి ఇవాళ మన రాష్ట్రంలో కొనసాగుతుంది ఇవాళ ఉద్యోగాలు లేవు నియమాకాలు లేనటువంటి స్థితి ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నటువంటి స్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్దేశం నిధులు నియమాకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రమైనటువంటి స్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది ఇవాళ మొత్తంగా చూసుకుంటే మోడీ ప్రభుత్వం కావచ్చు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా రెండు కూడా ఒకే తానుకుంట లెక్క ఇవాళ ఒకే విధంగా మారినటువంటి స్థితి పైకి మాత్రమే మన ముందు రెండు వేరుగా కనబడుతున్నాయి కానీ రెండు ఒకటే అనేటటువంటిది జైళ్ల శాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత సచివాలయంలోని రెండవ బ్లాక్ లో జైల్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన హోంమంత్రి రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితి ఖైదీలకు ఇస్తున్న శిక్షణ నైపుణ్యాలు సత్ప్రవర్తన సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించిన హోం మినిస్టర్ జైలు నుండి విడుదలైన వారు మరలా నేరాలకు పాల్పడకుండా ఉపాధి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించిన హోంమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జైళ్ల పరిస్థితుల గురించి హోంమంత్రికి వివరించిన జైలు శాఖ డీజీ హసన్ రాజా సమావేశంలో పాల్గొన్న హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ జైల్ డీఐజీలు వరప్రసాద్ కిరణ్ ఇతర అధికారులు After going back, they become assets to society. जो हाथ कभी सलाखें पकड़ते थे आज उन्हीं हाथों में होना के औजार है जिसकी वजह से वो आने वाले भविष्य పటాంచెరువు పట్టణంలో ఉన్న మైత్రి క్రీడా మైదానంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే షట్ పూజ సందీప్ షా మరియు మిత్ర బృందంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సింగర్ కేసర్ యాదవ్ పాల్గొన్నారు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మైత్రి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాంచెరు నియోజకవర్గమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులను ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా భోజ్పూర్ సింగర్ కేసర్ యాదవ్ పాటలు పాడుతూ ఆహుతులను విశేషంగా అలరించారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. आप लोग आराम से प्रोग्राम एंजॉय करना, ऐसा दबाए तो अच्छा नहीं रहता, पीछे जाना. दो घंटा तीन घंटे का प्रोग्राम है, आधो का दो तीन घंटे का प्रोग्राम है. ये प्रोग्राम को सारे लोग भाई लोग सारे लोग एंजॉय करके सक्सेस करना चाहिए. आप लोगों को पूरी तरीके से छठ पूजा का तेलंगाना हुकूमत, तेलंगाना गवर्नमेंट, केसीआर जी आप लोगों के साथ, बिहारी यूपी पूरा मिनी इंडिया पटनचेरु आप लोगों के साथ है. आप लोगों के मिनी इंडिया, आप लोग यूपी नॉर्थ 28 स्टेट लोगों का भाई बहनों लोगों के साथ, तेलंगाना हुकूमत, तेलंगाना सरकार आपके साथ है. पूरी तरीके सपोर्ट से आप लोगों का काम करना. आप लोग बच्चों का భావి ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో భాగంగా నేడు తెలంగాణలోని హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాగాంధీ విగ్రహం నుండి ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రలో నేడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య 10,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్ లో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బయలుదేరిన బీర్ల ఐలయ్య అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. ఈ రోజు రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర తలపెట్టడానికి ముఖ్య కారణం దేశంలో మోదీ పరిపాలనా విధానం వల్ల ప్రతి వస్తువు మీద జీఎస్టీ పెట్టడం, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఉపయోగపడే ప్రతి ప్రభుత్వ వినియోగాన్ని ప్రైవేటు పరం చేయడం, ఉన్నోళ్లను అందడం ఎక్కించి వారికి తొత్తుగా మారిన వైనం, ఈ దేశంలో అన్నింటినీ కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్న విధానం సామాన్య పేద ప్రజలకు జీవనం దినదిన గండంగా మారిందని, రాబోయే రోజుల్లో పీల్చే గాలికి కూడా ట్యాక్స్ వేసే విధంగా ఈ మోడీ పరిపాలన ఉంది, దీనికి చరమగీతం పాడేందుకు రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర తలపెట్టారని టీపీసీసీ మెంబర్ బీర్ల ఐలయ్య అన్నారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఇవాళ రాజధాని నడిపొట్టున ఇందిరాగాంధీ స్టాచ్ వద్ద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం ఇవ్వబోతున్నాడు. భారతదేశ ప్రజలంతా ఏకం చేసి భారతదేశ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని రేపు ప్రభుత్వం రాగానే ప్రజలకు అండగా ఉండడం కోసం ఇవాళ మద్దతు శక్తులు భారతదేశాన్ని కులాల మధ్యాహ్నం శక్తులు లేపుతాయి కాబట్టి భారతదేశ ప్రజలందరినీ భారత్ జోడో ద్వారా ఏకం చేసి ప్రజలతో మమేకమై తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ మిగులు పరిచరిస్తే ఇవాళ ఈ దుర్మార్గం చేతిలో తెలంగాణ బందీ అయింది. రేపు తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. అక్కడ భారతదేశంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి బడుగు బలైన వర్గాలందరూ కూడా నిమ్న జాతులకు అధికార పాలు అందేటట్టుగా భావి ప్రధాని చూస్తుంది కాబట్టి ఆ భావి ప్రధాని జోడో యాత్రకు మద్దతుగా ఇవాళ ఆలేరు నుంచి సుమారు 750 వెహికల్లు కనీసం 10,000 మంది తరలి వెళ్తున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారి జోడో యాత్రకు మద్దతుగా ఆలేరు ప్రజలు కదం దొక్కి వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా దేశంలోని పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురూపంగా శివలింగం డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందించేలా అంబేద్కర్ ఆలోచన విధానాలు అందరూ అమలు చేసేలా కృషి చేయాలని ఆయన కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో
కరెన్సీ నోట్లపై ముద్రించడం వల్ల దేశ గౌరవం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. విదేశాల్లో డాలర్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించి గౌరవిస్తూ ఉంటే మన దేశంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో లేకపోవడం విచారకరమన్నారు. అంబేద్కర్ భగత్ సింగ్ ఫోటోలు తన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా వాడుకుని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ప్రధానమంత్రికి లేఖ రాయడం విచారకరమని అన్నారు. ఈ ఉద్యమానికి జిల్లా బాధ్యులుగా ఉండేటువంటి బట్ట రామచంద్రయ్య సార్ గారు, తర్వాత కొడారి వెంకటేష్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున జయభీములు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక వెంకటేష్ అన్న చెప్పినట్టుగా 2020 సంవత్సరంలో పీపుల్స్ మానిటరింగ్ కమిటీ కార్యాలయంలో ఈ యొక్క ఉద్యమానికి నాంది అంటే ఒక పునాది వేసి కమిటీ వేసుకొని వెంటనే ఆది ప్రతి ఆదివారము ఆ యొక్క జ్ఞానమాల జ్ఞాన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తదనంతరం కొన్ని మార్పుల వల్ల మంగళవారం ప్రతి మంగళవారానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా భారత కరెన్సీ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలి అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. ఒంగోలు శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా కేఎల్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రపంచంలోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకుని అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేస్తూ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో తమ విద్యార్థులు 4600కు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ పొందారని, వారిలో సంవత్సరానికి 40 లక్షల నుండి 60 లక్షల రూపాయల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు శ్రీ రామంజయ్ గారు ప్రిన్సిపాల్ శ్రీ చైతన్య కాలేజీ డైరెక్టర్ సత్కరిస్తారు, చెప్పడంతో స్వాగతం పొందాం. రామంజయ్ గారు శ్రీ చైతన్య కాలేజీ, కిషోర్ కుమార్ గారు ప్లీజ్ కమ్ అండ్ డాన్స్. కిషోర్ కుమార్ గారు, కిషోర్ కుమార్ గారు శ్రీ చైతన్య కాలేజీ. నెక్స్ట్ మన టీం రామకృష్ణ గారు, ఆర్కే సార్, ముఖ్యంగా ఆర్కే గారికి మా కేఎల్ఎస్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎప్పుడు వచ్చినా కానీ మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని పరిమితించి మాకు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ ఈరోజు 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. షారూక్ ఖాన్ పుట్టినరోజును ఆయన అభిమానులు పండుగలా భావిస్తారు. ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీన ముంబైలోని షారూక్ ఇల్లు మన్నత్ వద్ద కోలాహలం ఉంటుంది. పుట్టినరోజు నాడు ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు ఆయన ఇంటి వద్దకు బార్లు తీరారు. బుధవారం తెల్లవారుజాములోపే మన్నత్ పరిసర ప్రాంతాలు జనసంద్రమైంది. అభిమానులు బాణసంచా కాలుస్తూ అరుపులు కేరింతలతో షారూక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారి అభిమానాన్ని ఆప్యాయతని కళ్లారు చూసేందుకు షారూక్ రాత్రిపూట బయటకొచ్చారు. తన చిన్న కొడుకు అభిరామ్ను వెంట పెట్టుకుని మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. చేయి ఊపుతూ నమస్కారం చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన సిగ్నేచర్ స్టైల్లో ఫోజ్ ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు. బాల్కనీ నుంచి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఇక షారూక్ ను చూసిన వెంటనే అక్కడి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. షారూక్ చివరగా బ్రహ్మాస్త్రలో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం పఠాన్ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొని హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు. స్కాట్లాండ్లో అక్టోబర్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగిన
వరల్డ్ మిక్స్డ్ కర్లింగ్ ఛాంపియన్షిప్లో 8 దేశాలతో పోటీ పడి విజయం సాధించిన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురానికి చెందిన జి కుమారి జి ప్రసాద్ గారి కుమార్తె ఇంటర్నేషనల్ కర్లింగ్ గోల్డ్ మెడలిస్ట్ జి తేజ్ శ్రీని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి ఆధ్వర్యంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కర్లింగ్ గోల్డ్ మెడలిస్ట్ జి తేజ్ శ్రీ మాట్లాడుతూ, ప్రతి అమ్మాయి కూడా చదువుతో పాటే క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా మనోవికాసంతో పాటు సమాజంలో ధైర్యంగా ఎలా బతకాలో తెలిసేదని తెలిపారు. ఈరోజు తాను ఇంత స్థాయికి రావడానికి ముఖ్యంగా తనలోని ప్రతిభను గుర్తించి తనకు సపోర్టుగా చేసిన తమ తల్లిదండ్రులు జి ప్రసాద్, జి కుమారి, తన సోదరుడు జి జితేంద్రకు, ఈరోజు స్థాయికి రావడానికి ప్రత్యేక కారణమైన కోచ్ సురేందర్ రెడ్డికి, అలాగే కర్లింగ్ ఏపీ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వరమ్మ తన సీనియర్ సాయి సుమాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మనం ఇంత స్థాయికి వెళ్తామా లేదా అన్నది అప్పుడు తెలియదు, కానీ స్పోర్ట్స్లోకి స్టార్టింగ్ నేను అడుగు పెట్టినప్పుడు ఇదేవి మాకు అనిపించలేదు. మనం ఇంత స్థాయికి ఒక నేషనల్స్ వెళ్ళి మ్యాట్కి బయట వస్తే చాలు అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత మన ఇండియా ఫ్లాగ్ వన్స్ నేను ఇంటర్నేషనల్ అడుగు పెట్టినప్పుడు ఆ ఫ్లాగ్ మీద ఉన్న ఫీలింగ్ అది మనం చెప్పలేము. నా లైఫ్ ఎలా స్పోర్ట్స్లో స్టార్ట్ అయింది అంటే, ముందుగా చెప్పాలి అంటే, నేను స్టడీస్ నుంచి ఓ నార్మల్ ఒక 70% స్టూడెంట్. నేను స్పోర్ట్స్లో నేను మొదట అడుగు పెట్టింది ఒక ఐస్ నార్మల్ స్కేటింగ్లో అడుగు పెట్టాను. తర్వాత కబడ్డీ ఆడుతూ, ఆ తర్వాత గెలిచినా ఓడినా మనతోనే ఉండాలి అని ఒక ఇండివిజువల్ గేమ్ ఎంచుకోవడం జరిగింది. అది నేను స్టార్ట్ చేశాను. ఐస్ రింక్ ఉంది కానీ పర్టికులర్గా మనకి కర్లింగ్ రింక్ అనేది లేదు. అది ఉంటే ఖచ్చితంగా మనం ఒలింపిక్స్లో కూడా మంచి ప్లేస్ సాధించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా కొంతమంది ఈ గేమ్లో డెవలప్ అవుతారు. అది ఇప్పుడు మాలాంటి ప్లేయర్స్ మన ఏపీలో ఎంతో మంది ఉన్నారు. సో అంతమంది దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో 4 రోజుల లాభాలకు సూచీలు చెక్ చెప్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 101 పాయింట్లు క్షీణించి 61,019 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 18,120 వద్ద కొనసాగుతున్నాయి. షేర్లు నష్టపోతూ ఉండగా మీడియా ఫార్మా షేర్లు లాభాలకు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 18,000 ఎగువన, సెన్సెక్స్ 61,000 ఎగువన స్థిరంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ స్టేట్మెంట్ను ప్రకటించనుంది. దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది. సర్కా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభపడుతూ ఉండగా భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టపోతున్నాయి. అటు డాలర్ మార్కంలో రూపాయి స్వల్ప నష్టంతో ఉంది. 1 పైసా నష్టంతో 82.70 వద్ద ఉంది. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్ వెంటాడుతున్న మరో పెద్ద సమస్య, అల్లాడిపోతున్న జనాలు. పేదల సొంత ఇంటి కళ సాకారం, ఇంటి తాళాలు స్వయంగా అందజేయనున్న ప్రధాని మోదీ. రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ నటి పూజా భాట్ యువనేతతో కలిసి కొద్ది దూరం నడిచిన నటి. సచివాలయంలోని 2వ బ్లాక్లో జైల్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన హోంమంత్రి, జైళ్ల శాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత. అర్ధరాత్రి నుంచి షారూఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా. షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా జనసంద్రంగా మారిన మన్నత్ పరిసరాలు.
కష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేత కారణంతో 4 రోజుల లాభాలకు సూచన ఇచ్చాయి. ఇవి ఇప్పుడు అర్పణ బిల్షన్ అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.